నాకు మిర్చి అంటే చాలా ఇష్టం. ఇజ్ ఇట్ గుంటూరు మిర్చినా బెంగళూరు మిర్చినా? ఇవి రెండూ కావు, ముందు చూడు, నీకే తెలుస్తుంది. ముందు నాతో ఎంగేజ్మెంట్ చేసుకుని, ఆ తరువాత నాతో పెళ్ళే వద్దనుకొని, ఇప్పుడు ఇలా సడన్ గా పెళ్లి చేసుకుని నన్ను హనీమూన్కి తీసుకెళ్తున్నావు. నేనేం మాయ చేశాను? సంజన, నువ్వు నన్ను మాయ చేయలేదు, బుట్టలో పడేశావు. ఈ అందాన్ని చూసి చూసి చివరికి ఫిదా అయిపోయాను. ఈ డబ్బా జీప్ లో హనీమూనా? ఈ జీప్ గురించి నీకేం తెలుసు? ఇది వంశ పారంపర్యంగా వస్తున్న డిజిటల్ జీప్ తెలుసా? అది ఏందో అడిగేద్దాం రండి. రాత్రి నుంచి ఈ డబ్బా జీప్ లో వెళ్తాను, ఒకటే గొడవ చేస్తున్నాడు, నాకేం అర్థం అవ్వట్లేదు. వీడికి చిన్నప్పటి నుంచి ఈ జీప్ అంటే పంచ ప్రాణాలు. మా ముత్తాత, తాత, మా నాన్న, నేను, అందరము అంతే. ఈ జీప్ లోనే హనీమూన్కి వెళ్ళాము, ఇప్పుడు వీడు వెళ్తున్నాడు అంతే. ముత్తాత కాలం నుంచి ఇదే జీప్. ఇదే జీప్ లోనా? మా పెళ్లి తర్వాత మేము కూడా ఈ జీప్ లోనే వెళ్ళాము, తరువాత మా మనవళ్ళు కూడా. వీడితో పాటు బండి కూడా మీకు గొప్ప బంధువే. సో పెళ్లి చేసుకున్నావు, ఇంట్లో ఫస్ట్ నైట్ వద్దని హనీమూన్కి తీసుకెళ్లి ఫస్ట్ నైట్ చేసుకుంటానన్నావంట? Yes, you're right, Sanjana. నాకు ఇంట్లో ఫస్ట్ నైట్ జరుపుకోవడం ఇష్టం లేదు, అందుకే ఇలా రొమాంటిక్ గా అవుట్డోర్ ప్లాన్ చేశాను. అది సరే, ఇంతకీ హనీమూన్ ఎక్కడ చేసుకుంటావ్? You bloody funny fellow. This is digital horn, you know? Is it? Beautiful. ఏంటిది? నువ్వు ఎల్లో సారీలో చాలా అందంగా ఉన్నావు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ అమ్మమ్మ. అమ్మమ్మ బాయ్. సంజన రాయిటు. ఏంటమ్మమ్మ లేట్ అవుతుంది, బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం రాయిటు. ఏంటో చెప్పు. చూడు ఈ చీర కట్టుకో. ఇప్పుడు ఇదంతా అర్జెంటా? ఈ చీర ఎందుకు కట్టుకోవాలి? అయ్యో పిచ్చిదానా, ఇవన్నీ నీకు అర్థం కావు. ఎల్లో కలర్ శారీలో నువ్వు సెక్సీగా కనబడతావు, అంతేకాదే ఎల్లో కలర్ ని చూస్తే మగవాళ్ళు టెంప్ట్ అయిపోతారు. అర్థమైందా? నువ్వు హనీమూన్ కి ఎల్లో కలర్ చీరనే కట్టుకెళ్ళు. నానమ్మ, యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. ఎల్లో అంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ఫస్ట్ టైం చూసింది ఎల్లో డ్రెస్లోనే. అది సరే, నిన్న ఉదయం వదిన నన్ను చూసి ఏదో అంటోంది. ఏమంటోంది? ఓ అదా, ఏ సజ్జన, అత్తయ్య లేట్ అవుతుంది. మీది కొత్తగా పెళ్ళైంది కదా, ఒక్క నైట్ షో చాలు. చీ పోండి అత్తయ్య, ఏదేదో అనకండి. మాట్లాడుతున్నారు, ఫస్ట్ షో నైట్ షో అన్నీ ఉండాలి, పాపం వాళ్ళకి ఆశ ఉండవా? చూడు సంజన, వీళ్ళకి వయసు అయిపోయింది, వీళ్ళేమో రెండు షోలే చూసేవారు,
మీరేమో మ్యాట్ ని ఫస్ట్ షో నైట్ షో అన్ని చూడండి, ఎంజాయ్ చేయండి. అయ్యో ఎంత ఆచూ మీ అందరికి, ఇలా వెళ్ళి అలా పిల్లల్ని మాట్లాడుతున్నారు మీరు. సంజన చూడు, మనం తొందరగా కన్విన్స్ అవ్వకూడదు, ఇలా మనం ఆటాడిస్తూనే ఉండాలి అంటూ ఆటాడిస్తూనే ఉండాలి. మీ ఎక్స్పీరియన్స్ అంతా నాకు చెప్తున్నారా? సతాయిస్తూ సతాయిస్తూ మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, నైట్ షో అన్ని నడవని, మాకేం అభ్యంతరమే లేదు. అన్ని షోలు వేస్తే ఫ్యూజ్ డౌన్ కదా. మీ ఆయన లాగా ఫ్యూజ్ డౌన్ అవ్వడానికి పాత గుర్రమేం కాదు. రేస్ గెలవడానికి రెడీగా ఉన్న యంగ్ అండ్ ఎనర్జెటిక్ గుర్రం అది, తెలుసా? యు నాటీ. చేసిందా నీకు? సిగ్గే లేదు నీకు. రోడ్డు మధ్యలో నిలబడి లిఫ్ట్ అడుగుతోంది ఏంటి? ఎవరు ఈమె? ఏం కావాలో అడిగి చూడు. ఇది రంగీలా లేక సెక్సీలా? రోడ్డు మధ్యలో నిలబడి అది ఏ అవతారంలో లిఫ్ట్ అడుగుతున్నావేంటి? రోడ్డు పక్కన నిలబడి అడిగితే ఎవరా? మిర్చి చాలా ఘాటుగా ఉంది. వాట్స్ యువర్ ప్రాబ్లం? కారు పాడైంది, కొంచెం దూరం డ్రాప్ చేయవా? కమ్ ఆన్ జోరు కాగులా. హనీమూన్ కపుల్. Hi, I'm Alisha. I'm Chandu. Wow, Alisha Chandu, lovely names. Honeymoon couple ankunta? Yes, you're right. This is digital honeymoon. Digital honeymoon na? Ee dabba jeep lo digital honeymoon na? You know, this is 100 years old jeep. 100 years? 100 ఇయర్స్ ఓల్డ్ జీప్ లో నీ డిజిటల్ యాంటీనా పనిచేస్తుందా? డబుల్ మీనింగ్. నీ డిజిటల్ హార్న్ సరిగ్గా ఉందా? Yes, absolutely all right. నీ డిజిటల్ మీటర్ వర్క్ చేస్తుందా? ఎందుకు? నీ డిజిటల్ ఇంజన్ ఆయిల్ లెవెల్ సరిగ్గా ఉందా లేదా? ఇట్స్ ఫైన్. చాలమ్మా చాలు మీ డబుల్ మీనింగ్ డైలాగ్స్. జాకీ వీక్ అనుకుంటా. మిర్చి సూపర్ హాట్ కదా. బుద్ధు గయేక వీడేం హడి ముందు చేసినట్టున్నాడు. Yeah.
మిర్చి సూపర్ కూల్ అబ్బాయా. అవునండి, మీరు మిర్చి లాంటి కుర్రాడని ఆమెకెలా తెలుసు? సూపర్ హాట్ అబ్బాయి అని అన్నది. నేను కొంచెం హాట్ అని తనకు అర్థమైనట్టుంది, అందుకే అలా అంది. జస్ట్ జోకింగ్ హనీ. నాకు ఆకలేస్తుంది. ఇక్కడే దగ్గరలో దాబా ఉంది, ఆపుతాను. అరే ఆజా మేరీ బుల్బుల్, కుచ్ మిర్చి కా టేస్ట్ కరేంగే? ఆహాహా, దీనికేం తక్కువ లేదు, ఖాళీ ఖానా పీనా ఇదే సరిపోయింది. బదన్ కి బాత్ సున్నే వాలా కోయి హే. క్యూ చిల్లా రే తూ, మై హూ నా ఇదర్. హా, తుమ్ హో. సరే కానీ ఇక్కడెక్కడైనా మిర్చి కర్రీ దొరుకుతుందా? ఈ దాబాలో దొరికే ఆఫ్ఘానీ మురిగి ఒకసారి వెళ్ళి టేస్ట్ చేద్దాం, అప్పుడు అర్థమవుతుంది ఇక్కడ మిర్చి ఎంత స్ట్రాంగో అని. మేరీ జాన్, మేరీ మెహబూబ్, మేరీ అనార్కలి, ఇక్కడ దొరుకుతుంది తాకత్ కి గోళీ. చందు సార్, సప్లయరు మార్నింగ్ నుండి బాత్రూంలో సెటిల్ అయిపోయాడు సార్, ఆర్డర్ ఏందో నాకు చెప్పండి సార్, ఏం తెమ్మంటారు? చందు, చందు సార్, సార్ తినడానికి ఏం తెమ్మంటారు సార్? 4 రోటీ, 1 కర్రీ, 1 ఎగ్ ఫ్రైడ్ రైస్. అంతేనా సార్? చాలా సార్, తెస్తాను సార్. అబ్బా, చివరికి నీకు ఇసువల లోపలేదో ఫీలింగ్ పుట్టుకొస్తుంది. మిర్చి ఘాటెందుకో తగినట్టుంది. మనం బయలుదేరినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వేదో ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది, అవునా? అది అది నాకు అర్థం కావట్లేదు. నిన్ను చూస్తుంటే నాకు సురేష్ ఎబిడేకర్ నటించిన ఆలీనం అనే మూవీ గుర్తొస్తుంది. Bye.
చందు మిర్చి పవర్ వీక్ అయిపోయిందేంటి? ఏమైంది? ఆగండి ఆగండి. నీ మాటలతోటి నన్ను రెచ్చగొట్టుకు. ఇక్కడ దగ్గరలో ఒక రిసార్ట్ ఉంది, ఈ రోజు నైట్ స్టే అక్కడే. రా కూర్చో. హనీమూన్ రిసార్ట్ అంట బోర్డు పెట్టుంది, ఈరోజు ఇక్కడే ఉండిపోదామా? వెల్కమ్ సార్ హనీమూన్ రిసార్ట్ కి. థ్యాంక్ యూ సార్. మా రిసార్ట్ లో WAC హనీమూన్ స్పెషల్ రూమ్స్ ఉన్నాయి సార్. సార్ మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు కదా సార్, ఇలాంటి వాళ్ళ కోసమే మా రిసార్ట్ లో హనీమూన్ స్పెషల్ రూమ్స్ ఉన్నాయి సార్. హనీమూన్ స్పెషల్ రూమా? అంత స్పెషల్ ఏముంది? హనీమూన్ స్పెషల్ రూమ్ లో 10, 20, 30 త్రీ టైప్స్ రూమ్స్ ఉన్నాయి సార్. సార్ 10 నంబర్ రూమ్ తీసుకుంటే ఆడపిల్ల పడుతుంది, 20 నంబర్ తీసుకుంటే మగపిల్లడు పడుతుంది సార్, ఇంకా 30 నంబర్ తీసుకుంటే. అయితే నాకు 20 సరే సరే, ఈయన కదే ఇవ్వండి. ఎందుకు నన్ను ఇంత ఆట పట్టిస్తోంది? రండి సార్, మీ స్పెషల్ రూమ్ చూపిస్తాం. ఒరే క్యాసెట్, చాలా బాగుందిరా జోడి. ధన్యమైపోయింది, ఈ హనీమూన్ రిసార్ట్ కి వచ్చినందుకు ధన్యమైపోయింది. మీకు ఇప్పుడే మూడ్ వస్తున్నట్టుంది. కమ్ ఆన్ బేబీ, కొత్త భార్యాభర్తలు ఎలా ఉంటారో తెలుసా బేబీ? ఒకరినొకరు వదిలి ఉండరు. మన ఇద్దరం కలిసి స్నానం చేద్దామా? నో, అవన్నీ ఫస్ట్ నైట్ అయ్యాకే, అంతవరకు ఇద్దరం వేరే వేరే. నేను ఫ్రెష్ వస్తాను, ఆ తర్వాత నువ్వు ఫ్రెష్ అయ్యరా, ఇద్దరం దేవుడి పూజ చేసుకొని ముందుకెళ్దాం. స్నానంకెళ్ళే ముందు ఒక ముద్దిస్తావా? మన ఇద్దరం కలిసి. చందు, నాతో కలిసి స్నానం చేయడం అంటే ఇష్టమా? రండి. వద్దు, నేను రాను. నువ్వు స్నానం చేసుకురా త్వరగా. నాటి. ఏమవుతుంది నాకు? సంథింగ్ ఈజ్ రాంగ్. కాదు, నేను హనీమూన్కి వచ్చి తప్పు చేశానా? నో నో, హనీమూన్ వేస్ట్ కావడానికి నేను వదులుతానా? నేనేంటో చూపిస్తాను. అయ్యో, ఇంత త్వరగా వచ్చిందేంటి? నాకేం అవ్వట్లేదే. అయ్యో, ఎవరికి చెప్పుకోవాలి నా కష్టాన్ని? అయ్యో, ఏయ్.
ఏం అవ్వట్లేదు. ముందు స్నానం చేసి రండి, నా మడిని చెడగొట్టొద్దు. ఏమైంది నాకు? అయ్యో నీకేమో మడి చింత, నాకేమో నా చింత. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ అయ్యో, తనేమో అక్కడ వెయిట్ చేస్తోంది, నాకేం అవ్వట్లేదే. అయ్యో నేనేం చేసేది? బ్యాటరీయే ఛార్జ్ కావట్లేదు. ఏంటి? ఓహో మజా. అబ్బా చాలా చల్లగా ఉన్నాయా? ఏ ఆ సంజన, నన్ను అడ్రస్ ఇవ్వు. అవేమీ వద్దు, అలాగే వచ్చే. ఇంకొంచెం సేపు తర్వాత అవేమీ ఉండవుగా. ఇలాగే దేవుడికి మొక్కేద్దాం. ఏమేం స్కీములు చెప్తుందో ఈవిడ. దేవుడా, మా ఇద్దరి ఈ కొత్త జీవితానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి. అవునవును. అంత తొందరొద్దు. ఏం అవటం లేదే. ఏమవ్వాలి, జరిగేదంతా మంచం పైనే కదా. రండి. Come darling, come on. Come on darling. అయ్యో మూడే లేదే, ఈవిడేమో పిలుస్తోంది. డార్లింగ్ బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. ప్రస్తుతానికి తప్పించుకున్నాను. ఎంత సెక్సీగా పిలుస్తుందో కమ్ డార్లింగ్ అని. అయినా ఏం ప్రయోజనం? తన దగ్గరికి వెళ్ళి నేనేం చేయకపోతే, నన్ను అదో టైప్ అనుకుంటే. అయ్యో నా టెన్షన్ చూసి ఆమెకు ఆల్రెడీ డౌట్ వచ్చింది. అయ్యయ్యో నాకు కర్మ కర్మ. మూడు రావే. అయ్యో ఈరోజు నా ఫస్ట్ నైట్, ఏమవట్లేదే. అయ్యో మూడు ఎలా అయినా తెప్పించుకోవాలి. అయ్యో బాబోయ్. ఒక పని చేద్దాం. అయ్యో అర్థం కావట్లేదు. అయ్యో ఈరోజు ఇలా జరగాల, నా కర్మ. డార్లింగ్, నాకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇంతసేపు బాత్రూమ్ లో ఏం చేస్తున్నావు? రగ్గు కప్పుకోండి. రగ్గు కూడా కప్పుకోవాలా? దా
దగ్గరగా రండి దగ్గరగా. అయ్యో దేవుడా ఏం చేయాలి. అయ్యో రండి దగ్గరకి. కడుపు కడుపు నొప్పి కడుపు నొప్పి. అయ్యో మీరు వెళ్ళాలి. అయ్యో అందుకే చెప్పాను దాబాలో తినొద్దని. సరే నెక్స్ట్ టైం తినాలే. అయ్యో అమ్మా అప్పుడే చెప్పాను అది ఇది తిని పొట్టపాడు చేసుకున్నారు. అక్కడి నుంచి అయితే తప్పించుకున్నాను, ఇక్కడ ఏం చేయాలి. అయ్యో అయ్యో ఏం చేసినా అంతే. ఇందులో నీళ్ళు కూడా చిమ్ముతున్నాయి. అయ్యో ఏం చేయను, టైం గడుస్తులేదే. కర్మ నా కర్మ. అయ్యో మూడు రావట్లేదే, తొందరగా మూడు రావే, దీంట్లో వస్తుంది నాలో రావట్లేదే. ఇదే చివరిసారి, ఎలాగైనా చేసేద్దాం. చిచ్చి. అయ్యయ్యో ఇదంతా చీకటి, కరెంట్ లేదే. ఏమండి వస్తున్నా. కరెంట్ పోయింది, చీకటిగా ఉంది. మంచిగా అయింది, చీకట్లోనే కథ చెప్తాను. అదేం కథ చెప్తారు. ఏమండి ఇక్కడేదో దొరికింది. ఓ అదా క్యాండిల్ అనుకుంటా. త్వరగా వెలిగించండి. మ్యాచ్ బాక్స్ ఇప్పుడే దొరికింది. దొరికిందా? దొరికింది, సరిగ్గా పట్టుకోవే. చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టుంది. ఈ వంకుతో ఎస్కేప్ అయిపోవాలి. అయ్యో అమ్మా బా, నిజంగానే చాలా నొప్పి ఉంది. నిజంగానే నడుమంతా చాలా నొప్పిగా ఉంది. బా ఈ ఒక్కరోజు వదిలేవే. అబ్బా రోగికి రోగం తక్కాలి, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, మూసుకొని పడుకోండి. నువ్వేంటి ఇక్కడ? మేము హనీమూన్ కానీ ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుంది, మీరేంది ఇక్కడ? చూస్తే తెలియడం లేదా నేనేమో గర్ల్ ఫ్రెండ్ తో వచ్చానా? నేను పెళ్లి చేసుకుని హనీమూన్ కి వచ్చాను. ఈ హోటల్ మంచాలు కొంచెం వీక్, జాగ్రత్తగా ఉండు. మీకు మంచం విరగొట్టే అంత సీనే లేదు. సరేరా మనం కలిసి చాలా సంవత్సరాలు అయింది, కలిసి మాట్లాడుకుందాం పద. సరేరా రా వెళ్దాం. అయ్యో టైం దొరికితే చాలు, దమ్ము కొట్టడమే పని. మీ ఇద్దరు ఇక్కడే కూర్చుని మాట్లాడుకుంటూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. సరే అది సరే. ఎలా ఉంది మీ హనుమాన్? అది సరే, ఫస్ట్ నైట్ అయిందారా? అయ్యో అంత సీన్ లేదురా, ఇక్కడే కూర్చున్నారా? సరే రా కూర్చో. ఎన్ని సంవత్సరాలు అయిందిరా మనం కలిసి. అవునరా, పాత బ్రాండే కదా, ఏం మార్చలేదు కదా. లేదు లేదు తీసుకో. ఏంట్రా ఏమైందిరా నీ నడుముకి మీ ఆవిడ నడుముకి? యాక్సిడెంట్ ఏం కాలేదు కదా. అదంతా ఎందుకు లేరా? ఏమన్నా పర్సనలా? నీ దగ్గర ఏంట్రా పర్సనల్? అయితే చెప్పురా. అది నా భార్య ఉంది కదా, ఆవిడ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసింది హనీమూన్ కపుల్ కోసం. Thank you.
ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బెంగళూరుకి రాగానే కాల్ చేయి ఓకే నువ్వు చెప్పింది నేను గుర్తుపెట్టుకుంటాను రా ఓకే బాయ్ 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 రా చందు ఒకసారి ఇట్రా ఒక ముఖ్యమైన విషయం ఈ హోటల్లో ఎండికాయలు చాలా వెరైటీ డిషెస్ ఉంటాయి అది తింటే నన్ను చాలా గట్టిగా ఉంటుంది రా ఓకే ఓకే థ్యాంక్ యూ రా ఏంటి మీ ఫ్రెండ్తో ఆ గుసగుసలు పాత ఫ్రెండే కదా ఏదో మాట్లాడుకున్నాంలే పాత జ్ఞాపకాలు కేవలం పాత జ్ఞాపకాలేనా లేక లవ్ లాంటివేమైనా అంత సీన్ లేదులే ఏదో సరదాగా మాట్లాడుకున్నావు సంజన ఒక పంచే నువ్వు లోపలికి వెళ్ళు చిన్న పనుంది చూసుకుని వస్తాను ఇక్కడేం పనుంది ఇంకా మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు కదా వెళ్ళు సంజన వచ్చాక చెప్తాను కదా ఇంకేముంటాయి పుణ్య కార్యక్రమాలు పీతలు 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 టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం ఈరోజు ఎండ్రికాయ్ వాసన ఎంత బాగుంటే ఇంకా తింటే ఎంత రుచిగా ఉంటుందో హా ఎండ్రికాయ్ ఫ్రై ఎండ్రికాయ్ 65 ఎరా వరుణ్ ఏం ఐడియా ఇచ్చావురా గుజ్జు ఫుల్గా ఉంది లోపల పులిని రతికి ఉసుగొలుపుతోంది ఎండ్రుకాయ ఫుల్ స్ట్రాంగ్ చాలా హాట్ కదా ముందు గుచ్చుకొంచుంది కానీ ఆగును అయినా అదే ముఖ్యం కదా ఎండ్రికాయ్ సూపర్ స్ట్రాంగ్ మూడొస్తుంది అరే మామా వరుణ్ 6 రోజులకు 6 మంచాలా నేను ఒకే రోజు 6 మంచాలు ఈ ఎండ్రికాయలో హీటు నా బాడీలో హీటు ఇక వెళ్ళి హీట్ తగ్గించుకోవడమే నా పని సంజన ఎండ్రికాయ కబాబు ఎండ్రికాయ గుజ్జు ఎండ్రికాయ ఫ్రై ఇవన్నీ తిన్నాను ఫుల్ రచ్చ ఇప్పుడు సంజన నిన్ను మొదటిసారి చూసిన డ్రెస్ ఇది నన్ను రెచ్చగొట్టడానికి కదా ఈ డ్రెస్ వేసావు కదా కమ్ డార్లింగ్ మధ్యలో ఏమైంది నాకు నాకేం అర్థం కాలేదు మధు సంజన అర్థం కావట్లేదు ఎక్కడెక్కడో వెతుకుతుంటే మీరేమో ఇక్కడున్నారు ఏమైంది మీకు చెప్పండి ఏం ప్రాబ్లం ఏమైందండి చెప్పండి చందు ఆగు ఏమైంది నీకు చందు ప్లీజ్ ఆగు ప్లీజ్
ఏంటో చెప్పండి. అయ్యో షిట్. ఏమండి, నేను చెప్పింది వినండి. ఎన్నో ఆశలతో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఒక నిమిషం మంచి మూడ్లో ఉంటారు, మరో నిమిషం సీరియస్ అయిపోతారు. ఏమైందండి మీకు? మీకెందుకో ఈ పెళ్ళి ఇష్టం లేనట్టు అనిపిస్తుంది. ఇష్టం లేకపోతే చెప్పు చందు, ఇప్పటికీ ఏం మించిపోలేదు. చందు, నా వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. నువ్వు ఈ విధంగా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఇప్పటికీ కాలం మించిపోలేదు. నీకిష్టం లేకపోతే చెప్పు, డివోర్స్ పేపర్ మీద సంతకం చేస్తాను. నీకిష్టమైన వాళ్ళతో సంతోషంగా ఉండు. నాతో ఎందుకు మాట్లాడడం లేదు? చూడండి, నేను వేరే అమ్మాయిలాంటి దాన్ని కాదు. నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. మీరు ఈ విధంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఐ లవ్ యూ చందు, ఐ లవ్ యూ సో మచ్. సంజన, నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. నీతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను ఊటీలో ఉన్న మన టీ ఎస్టేట్ని చూడటానికి వెళ్ళాను. నేను మన టీ ఎస్టేట్ పనిలో నిమగ్నమై ఉండగా నాకే తెలియకుండా రెండు కళ్ళు నన్ను చూస్తూ ఉన్నాయి. ఒకరోజు ఎస్టేట్లో ఒంటరిగా నేను ఉండగా బయటేదో శబ్దం వచ్చింది. పైగా కరెంటు కూడా లేదు. అరే మీరా ఈ టైంలో? నేను మీరా ఈ టైంలో? నేను మా ఎస్టేట్కి వెళ్తుంటే వర్షం కారణంగా రోడ్డు మీద చెట్టు విరిగి పడిపోయింది. దానివల్ల రోడ్డు క్లోజ్ అయిపోయింది. మా ఎస్టేట్కి వెళ్ళడానికి ఇంకా ఏ దారి లేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. హో, ప్లీజ్ కమ్. అరే బట్టలన్నీ తడిచిపోయాయే. మా ఇంట్లో లేడీస్ బట్టలు ఏం లేవు. నువ్వు సరే అంటే నా షర్ట్ ఇస్తాను, ఓకేనా? ఓకే. నా దేహాన్ని నశలాగా మార్చింది.
మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఈ రాత్రి మా ఇంటికి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు. మీకు అభ్యంతరం ఏమీ లేదంటే? నో ప్రాబ్లం. మీకు అభ్యంతరం లేదంటే మీరు ఇక్కడే పడుకోవచ్చు. ఈ నిశిత రాత్రి నా కళ్ళల్లో నిశా నింపింది. ఆ కళ్ళల్లో మెరుపు నన్ను కొవ్వొత్తిలా కరిగించేసింది. ఈ రాత్రికే నా కోరికలన్నీ తీరాలి, తీర్చాలి. నన్ను అలా చూడకండి, నేను కౌగిలించేసుకుంటాను. కౌగిలించుకో, నాకు అదే కావాలి. తెలియని బాధ ఏంటో
హే, నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుసా? ఎంత? ఇలా గడిచింది. ఆమె పిచ్చి ప్రేమ కౌగిలి బంధాల్లో నేను మునిగిపోయాను. నేను చచ్చిపోయినా సరే నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉండాలి. ఒకవేళ వేరే అమ్మాయితో పెళ్ళి కానీ లేదా ప్రేమలో కానీ పడితే నేను ఆత్మనైనా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను. నువ్వు చనిపోతేనే కదా ఆత్మయ్య రావడానికి. నా ప్రేమను దక్కించుకోవడానికి తను ప్రతిరోజు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసేది. అయినా ఒకరోజు He loves me not. Hey Madhu, what are you doing? Madhu, give me the gun. Relax. Madhu, give me the gun. Relax. Madhu, ఇది ఆట వస్తువు కాదు. దిగు. మధు, రిలాక్స్ రిలాక్స్. గన్లో బుల్లెట్స్ లేవు. మరి ఎందుకు ఈ పిచ్చాట్లు? నీ అందం, నీలో ఉన్న మంచితనం, ఈ నీ మాటలు, నువ్వు చూపించే ప్రేమ, నువ్వు నాకే సొంతం కావాలి, అందుకే ఈ పిచ్చాట. అర్థమైందా? హలో, హా సంజన. వన్ సెకండ్, ఐ విల్ బి బ్యాక్. ఏం లేదు, కొంచెం బిజీగా ఉన్నాను. అలాంటిదేం లేదు, మన ఎస్టేట్ లెక్కలో చిన్న గొడవలు, అందుకే నాకు రావడానికి టైం పడుతుంది అంతే. ఓకే, బాయ్. ఎవరా సంజన? ఎవరు ఎవరు లేరే. నాకిప్పుడే తెలియాలి ఆ బిచ్చెవరు అనేది. మధు, దాన్ని బిచ్చంటుంటే నీకెందుకు ఇంత కోపం వస్తుంది? చూడు మధు, నీ దగ్గర దాచేదేముంది? తనకి నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది. వీలైనంత త్వరలో మా అమ్మ నాన్నలతో మాట్లాడతాను. మన విషయం చెప్పి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయిస్తాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మోసం, ద్రోహం. పగలు రాత్రి నాతో గడుపుతున్నావు, మరి నేనెవరని చెప్పు. మరి నన్ను తనతో పోలుస్తావా? నేను నీ గురించి అనుకున్నదంతా అబద్ధం. ప్రేమ నాతో, పెళ్ళి ఇంకొకరితోనా? యు చీటర్, నువ్వు నన్ను మోసం చేస్తావా? నా ప్రేమ తన ఒక్కదానికే దక్కాలని పిచ్చి ఆశలతో ఉంది. ఎవరితో మాట్లాడినా అస్సలు సహించేదే కాదు. టీ ఎస్టేట్లో నా పని ముగించుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళాను. మధు, ఏ మధు, ఏం చేస్తున్నావు? యూస్ కౌండ్రల్. ప్రతిరోజు రాత్రి నాతో గడపడం తెలుసు, ప్రేమించడం తెలీదా? నన్నే ప్రేమిస్తున్నావని చెప్పడం చేత కదా? ముందు దానికి ఫోన్ చేసి మన విషయం చెప్పు. చిన్నపిల్లలా మాట్లాడుకు, ప్రతిదానికి టైం వస్తుంది. చెప్పింది అర్థం చేసుకో మధు. నువ్వు నాతో పడుకున్నప్పుడు టైం చూసి పడుకున్నావా? మధు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. చూడు మధు,
నీకు నాకు మధ్య ఉన్న సంబంధాన్ని కట్ చేసుకుందాం. తెలుసో తెలియకో ఏర్పడిన మన ఈ సంబంధాన్ని మర్చిపోదాం ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంతా జరిగిపోయాక మన మధ్య ఉన్న బంధం తెంపేసుకోవడం అంత ఈజీ అనుకుంటున్నావా? హే చందు, నేను చెప్పేది విను. మనం ప్రేమించుకుంటున్నామన్న విషయం ఆ కుక్కకి చెప్పు, లేదంటే నా లైఫ్లో వచ్చిన ఆ కుక్కని ఎలా నాశనం చేయాలో నాకు తెలుసు. చూడు నేనేం చేస్తాను. రామదు వదులు చందు, ఆమె పిచ్చి మాటలతో నన్ను అవమానపరిచినట్లు అనిపించింది. ఆ రోజు ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశాను. వెళ్ళు. ఏ చందు, నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ప్రతి రాత్రి నాతో సుఖపడింది మర్చిపోయావా? నన్నే బయటికి తరిమేస్తావా? నేను నిన్ను ఈజీగా వదిలేస్తాను అనుకున్నావా? గన్ తీసుకొచ్చి నిన్ను షూట్ చేసి పడేస్తాను. వదలని చందు, నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేనెంత తప్పు చేశానో నాకు అప్పుడు అర్థమైంది. కానీ ఏం ప్రయోజనం? మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి ఎవరికీ చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోయాను. హలో, చందు. అమ్మా చందు, అమ్మా చందు, ఏమైంది నాన్న? హలో హలో. ఆ రోజు నా కోసం ఇంకొక ప్రాబ్లం వేచి ఉంది. నమస్తే సార్. హా నమస్కారం. మొన్న ఇచ్చిన చెక్ బ్యాంకులో వేసావా? వేశాను సార్. సార్, ఆ మధుమేడంతో మీరు ఎక్కువ తిరుగుతున్నారు సార్. రే, అది నా పర్సనల్ రా, అది తెలుసుకుని ఏం చేస్తావురా? ముందు నీ పనేంటో అది చూడు. అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. అదేంటో చెప్పు. ఆ మధుమేడము పిచ్చిది సార్. పిచ్చిదా? ఎవరినైనా అడగండి, తనని సైకో అంటారు. 6 నెలలైంది తనని మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి. ఏం మాట్లాడుతున్నావు? అవును సార్, మీరు ఎవరైనా అడగండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సార్. మీరు వస్తాను సార్. నేను ఆ రోజు అర్జెంటుగా బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది, కానీ తను మధు నా దారికి అడ్డు రాకు. నీకు నాపై కోపం ఉంది కదా చందు, కోపం పోయేంత వరకు నన్ను కొట్టు చందు, కొట్టు 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 చందు, కొట్టు. నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేదు చందు. చందు, నాకు భయమేస్తుంది చందు. నీ ప్రేమ నా ఒక్కదానికే దక్కాలి చందు. నాకే సొంతం కావాలి చందు. ప్లీజ్ చందు, ప్లీజ్ మాట్లాడు చందు. చందు, నా మాట విను చందు, ప్లీజ్ చందు. చందు, ఒకసారి నా మాట విను చందు. హే హే చందు. మధు, మధు, లీవ్ మీ చందు. ఏమైంది మధు? వదిలే నన్ను. మధు, ఏమైంది? వదిలే చందు, వదిలు చెప్పు. వదిలే నన్నా. అయ్యో మధు, వదులు చందు, వదులు. ఏం లేవు మీ మధు? చూడు మధు. ఏయ్ చందు, వద్దు మధు.
నేను నిన్ను వదలా. చూడు నా మాట విను మధు. మధు స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ మధు, మధు మధు స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ మధు, మధు స్టాప్ ఇట్. చందు 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 స్టాప్, చందు ఆగు, చందు చందు. నేను బెంగళూరు వెళ్ళేది క్యాన్సిల్ చేసుకుని తన ఫ్యామిలీ డాక్టర్ థామస్ని ఫోన్లో కాంటాక్ట్ చేసి చర్చ్ దగ్గర కలవడానికి వెళ్ళాను. డాక్టర్ థామస్, ఐమ్ చందు. ఎస్. మధు గురించి ఫోన్లో చెప్పాను కదా. మధునా? మధుని పెళ్లి చేసుకుంటున్నావా? ఎస్. రండి రండి. చూడండి మిస్టర్ చందు, ఆవిడ మానసికంగా చాలా వీక్గా ఉంది. మధు ఇప్పుడు చిన్నపిల్లలాంటిది. ఆవిడని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అయితే ఆవిడ తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. అప్పుడు తన శరీరం మీద ఏముందో తనకే తెలియదు, తను ఏం చేస్తుందో కూడా తనకే తెలియదు. అటువంటి టైంలో నువ్వు తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తను చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని అమ్మాయి. మరి ఆమె తల్లిదండ్రులు? వాళ్ళిప్పుడు లండన్లో ఉన్నారు. ఇద్దరు కూడా వేరే వేరే పెళ్లిళ్ళు చేసుకుని సంతోషంగా ఉన్నారు. లెక్కలేనంత ఆస్తిని వదిలేశారు. అప్పుడప్పుడు ఫోను మాత్రం చేస్తూ ఉంటారు. తనకి తల్లిదండ్రులంటే చాలా ద్వేషం. మానసికంగా కూడా చాలా డిస్టర్బ్ అయింది. మనం ట్రీట్మెంట్ మొదలుపెట్టాం కదా, షీ విల్ రికవర్ సూన్. డాక్టర్ థామస్, మా ప్రేమ విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పి అతి త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటే తను నాకు చాలా హింసలు పెడుతోంది. ఇప్పుడే కావాలని, ఈ క్షణమే కావాలని మొండి పట్టుబడుతోంది. ప్రేమంటేనే తెలియని తనని నీ ప్రేమ పిచ్చిదానిలా మార్చేసింది. తొందరగా నువ్వు తనని పెళ్లి చేసుకున్నావంటే అన్నీ సర్దుబాటైపోతాయి. కొన్ని సమయాల్లో మాత్రం తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే డాక్టర్. నువ్వు తన మనసుని ఏ విధంగానూ బాధ పెట్టకూడదు. సరే. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, ఆల్ ద బెస్ట్. డాక్టర్ చెప్పిన మాటలకి నా మనసు కొంచెం గుదుట పడింది. రేపే మా అమ్మా నాన్నలకు అన్ని విషయాలు చెప్పి ఆయనంత త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటే విధి తన లైఫ్లో ఇంకొక ఆట ఆడింది. కుక్కకి చెప్పు నువ్వు నా కోసమే పుట్టావని. నిజంగానే నీకు పిచ్చి పట్టింది? వినను, నువ్వు ఎంత బ్రతిమలాడన్నా నేను విన్ను. మధు ప్లీజ్ వద్దు. మధు, నువ్వేం చెప్పినా నీ మాట వినను. నా మెళ్ళో ఆ తాళి కట్టి ఆ రాక్షసికి చెప్పు. మధు, నీ పిచ్చితనాన్ని ఆపు. అలా చెప్పడం కుదరదు మధు. నువ్వంటే నాకెంత పిచ్చో తెలుసు కదా నీకు. ఈ జన్మకి జన్మ జన్మకి నువ్వు నాతోనే ఉంటావని ఆమెకి చెప్పు. మధు ప్లీజ్ నో. నన్ను తప్ప ఇంకెవరిని చూడనని నాకు చెప్పు. మధు, ఈ పరిస్థితుల్లో నేనేం చేయలేను. అర్థం చేసుకో మధు, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ ముసలి కన్నీళ్లు నా దగ్గర చూపించకు చందు. నన్ను ఇంకా మోసం చేయలేవు నువ్వు. నన్ను కాదని ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నావో నేను మాత్రం చావడం ఖాయం. చనిపోతే నువ్వు ఇంకొకరితో సంతోషంగా ఉంటావు అనుకోవడం అది నీ మూర్ఖత్వం. నో మధు, నిన్ను మంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళి నీకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. నువ్వు మంచిగా అవుతావు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఓహో, నాకు పిచ్చే నువ్వు కూడా నమ్ముతున్నావా? నో, ఇక నేను బతకూడదు. అందుకే నేను చచ్చిపోతాను. ఇక నేను బతికున్నా చచ్చినట్టే. నేను చచ్చిపోతాను చందు, నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను, నేను చచ్చి ఆత్మయే వస్తాను. మధు స్టాప్ ఇట్.
మధు, నేను చచ్చి ఖచ్చితంగా వస్తాను. నో మధు, నో. నా భర్త శ్రీరామచంద్రుల్లా ఉండాలనుకున్నాను. పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడకూడదు అనుకున్నాను. కానీ ఆ కళ నెరవేరలేదు. చనిపోయిన అమ్మాయి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని మీరు అనుకుంటున్నారు. ముందు ఆ భ్రమ వీడండి. మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. నాతో రండి. ఎక్కడికి? ఊటీలో ఉన్న మీ గెస్ట్ హౌస్కి. అయ్యో, అక్కడికా? రండి. ఏం కాదు, నేనున్నాను కదా. రండి, నేనున్నాను కదా మీ వెంబడే. రండి, ముందు ఆ భయమే వీడండి. రండి, వెళ్దాం. లేదు లేదు, నేను రాను. నువ్వే వెళ్ళు. నేను రాను సంజన. అరే, ఏంటి అది? ఒకటే లైట్ వస్తుంది. లైట్ కి ఫ్యూజ్ పోయింది. ఫ్యూజ్ నీది మాత్రమే పోతుంది అనుకున్నాను. బండికి కూడా పోతుందా? బాబాయ్కి ముందే చెప్పాను మనం వస్తున్నామని. లైట్లన్నీ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో. అబ్బా, ఎంత చలి! ఊటీలో ఎంత చలిగా ఉంది. అబ్బా, పున్నమి రాత్రి, పైగా కరెంటు కూడా లేదు. స్విచ్చెస్ లోపల ఉంటాయి, లోపలికి వెళ్దాం రా. చాలా చీకటిగా ఉంది. స్విచ్లు ఎక్కడున్నాయో ఏమో. ఎవరు కనిపించట్లేదు. ఏంటి చందు, ఈ బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడో ఏమో. హా, స్విచ్చెస్ ఇక్కడ ఉన్నట్టున్నాయి. కళ్ళు లేవనుకోకుండా స్విచ్ ఆన్ చేయండి. హా, సరిగ్గానే వేస్తున్నాను కానీ ఆన్ అవ్వట్లేదు. ఇవి చాలా పాత స్విచ్లు, ఒక్కటి కూడా ఆన్ అవ్వట్లేదు. ఏమైంది? ఇంత భయపడితే హనీమూన్ చేసినట్టే. నువ్వు చచ్చే వరకు నేను వదులుతానా? సంజన, సంజన. ఎందుకండి అంత కంగారు పడుతున్నారు? ఏమైందని? పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సగటం. రావే. ఏంటి బాబాయ్ నువ్వు అచ్చును దెయ్యంలా వస్తున్నావు? ఏంటి బాబాయ్, ముందే చెప్పాం కదా మేము వస్తున్నామని. బయటికడేసి లోపలేం చేస్తున్నావు? వెనక డోర్ నుండి మెల్లగా శబ్దం లేకుండా మిమ్మల్ని తీసుకొద్దామనుకుంటే మీరు ముందు డోర్ నుండి వచ్చారు. ఏంటండి మీరు అచ్చు దెయ్యంలాగే మాట్లాడుతున్నారు? ముందు డోర్ నుంచి వస్తే మీకేంటి నొప్పి? నొప్పి నాకు కాదు బాబు, మీకే. అష్టదిగ్బంధన చేసి ముందు డోర్ క్లోజ్ చేసి వెనక డోర్ ఓపెన్ చేశాను. ఏవేవో మాట్లాడతారేంటండి, ఏంటి విషయం? అదంతా తర్వాత చెప్తాను, ఇప్పుడే చెప్తే మీకు రాత్రంతా నిద్ర పట్టదు. పదండి వెళ్దాం. మొదలే పున్నమి రోజు, ఆపై గ్రహచారం పాడై ముందు డోర్ నుంచి వచ్చేశారు. ఇకపై ఏం జరగబోతుందో. మళ్ళీ ఏమైంది ఈయనకి? ఇక్కడికి రావడం వద్దు వద్దంటే. ఏమండి, హనీమూన్ కని తీసుకొచ్చారు. హనీ లేదు, మూన్ లేదు. ఏంటండి మీ కథ? ఈరోజు నాకెందుకో మూన్ లేదు సంజన, చాలా అయిపోయాను. ఈరోజు ఫస్ట్ నైట్ వద్దు, రేపు చేస్తా. ఓకేనా ప్లీజ్? చూడు, ఇంత బుద్ధి లేకుండా పడుకున్నారు. అంతా నా కర్మ. నిన్ను నా కర్మ అలాగే కొట్టుగుద్దుతాను.
వేస్ట్ ఫెలో. ఈ పొన్నవి రాత్రి ఎందుకు వస్తుందో ఏమో. అమ్మా, అయ్యో దేవుడా, భగవంతుడా, శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. గుడ్ మార్నింగ్ మేడం, వేడి వేడి టీ తీసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్. టీ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. అవునండి, నిన్న రాత్రి మధు అనే అమ్మాయి గురించి ఏదో అంటున్నారు. మీరు కూడా విన్నారా మేడం? రాత్రి మీకు అనుభవం అయిందా? హా, అవును, అదేదో గజ్జల శబ్దం వినిపించింది. అది రాత్రి 12 గంటలకి. విన్నారా మేడం? నేను చెప్పింది నిజమే కదా. దీనికో ఉపాయం ఉంది మేడం. ఇక్కడే పక్కన మంత్రగాడున్నాడు, అతన్ని ఒక్కసారి ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడున్న సమస్యలన్నీ తీరిపోతాయి. సరే, మీరు వెళ్ళి అతన్ని తీసుకురండి. సరే మేడం. గుడ్ మార్నింగ్ సంజన. గుడ్ మార్నింగ్ సంజన. రాత్రి చాలా అలసిపోయాను, అదెందుకో తెలియదు. ఈరోజు మంచిగా అరేంజ్ చేసుకుందాం మన ఫస్ట్ నైట్ ని, ఓకే? అవునా? ముందు ఆ మంత్రగాన్ని రానివ్వండి, తాను ఆట కట్టిస్తే ఆ తర్వాత మన హనీమూన్. మళ్ళీ వచ్చిందేమో, చేతిదాకా వచ్చిన ముద్ద తినలేకపోతున్నా. ఎవరు పిలిచారు? ఏమైంది? అలాంటిదేం లేదు సంజన, త్వరగా రెడీ అయిపో, మనం టీ ఎస్టేట్ చూసొద్దాం. ఓకే, జస్ట్ 10 మినిట్స్ లో రెడీ అవుతాను. ఓకే. హా, ఓకే. బాబాయ్, ఒకసారి ఇట్రా. వస్తున్నాను సార్, మీకోసమే టీ తేవడానికి వెళ్ళాను, తీసుకోండి సార్. ఎందుకు బాబా ఇంత లేటు? టీ ఎలా ఉంది సార్? టీ చాలా బాగా చేశారు. ఆహా, అద్భుతం బాబాయ్. ఏంటి సార్? ఈరోజు నా ఫస్ట్ నైట్. అవునా సార్? పువ్వులతో మంచాన్ని అద్భుతంగా అలంకరించండి. సరేనా? తడాకా ఏంటో చూపిస్తా, మీరు జీవితాంతం గుర్తించుకునేలా మంచాన్ని అలంకరిస్తాను సార్. అలా అంటారా? మీరే చూస్తారుగా. బాబాయ్ ఒక నిమిషం. చెప్పండి సార్. అలాగే మల్లెపూలు కూడా తీసుకో. ఓకే సార్. బాబాయ్ గారు ఒకసారి ఇట్రండి. వస్తున్నాను మేడం. చెప్పండి మేడం. మేము వచ్చే వరకు ఆ మంత్రగాడిని రమ్మని చెప్పండి. అలాగే మేడం. హే దాము. సార్. దాము. సార్, నన్ను రమ్మంటారా సార్? వద్దు, కీవు నేనే ట్రై చేసుకుంటా. ఓకే సార్. బాబాయ్ ఏదో చెప్తున్నావు. అదంతా సస్పెన్స్, మీకు చెప్పకూడదు. Thank you.
చేసే మంచనా చింతకు చేరా. ప్రియా ప్రియా ఓ ప్రియా గుండెలో నా ఏదో మాయా చేసేసావే తో చేసావే జల జల జాతని మనసులు పెట్టాయి గిలిగింతని నీ కొరకే హాని కొరకే జల జల జాతని మనసులు పెట్టాయి గిలిగింతని నీ కొరకే హాని కొరకే. సంజన నువ్వు దిగిపో. నాకు కొంచెం తలనొప్పి ఉంది, మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే అవునా, ఓకే. మేడం మంత్రగాడు వస్తున్నాడు, దిగ్బంధనం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను, ఈ లోపు మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకొస్తాను. సరే బాబాయ్, తొందరగా రండి. Yes, yeah.
సంజనా, ఈరోజు చేస్తా భోజనం. ఓ యా, టాంగ్ 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 టాంగ్. ఓం ఘట స్వాహ. ఇల్లు ఇంత అద్భుతంగా ఉంది, ఫీజు బాగా తక్కువ అడిగినట్టు అనిపిస్తుందా? ఇంకా ఎక్కువ అడుగుంటే వర్కౌట్ అయి ఉండేదే. స్వామిగారు, స్వామిగారు, ఏరా పండోడా? మీ పాదాలని నీ తల మీద పెట్టనా? కుడికాలు పెట్టి లోనికి రండి. నేనేమన్నా అత్తారింటికి వచ్చా అనుకుంటున్నావా? నీ ఎడంకాలు పెట్టి వస్తా. నువ్వు పద, నేను వస్తున్నా. టాంగ్. లక్ష్మి, సరస్వతి, ఇంపార్టెంట్ గణపతి లేడు అంటే ఇక్కడ ఏదో ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉందని చెప్పేసి డబ్బులు బాగా కొట్టియాలి. అదే ఇంపార్టెంట్. చెయ్యి బాగా దురద పుట్టేస్తుందే. ఈ బండల్ని మేనేజ్ చేద్దాం. ఎవరిది? పెద్ద పర్వతంలా వస్తుంది. ఇంటి యజమానురాలు. నమస్తే స్వామీజీ. నమస్తే, వణకు. అంతా బాగున్నారా? రండి కూర్చోండి. నేను నిల్చోడానికి వచ్చానా? కూర్చోడానికే వచ్చితని నువ్వు కూర్చుంటావా? ముందు మీరు కూర్చోండి స్వామీజీ. మర్యాద, మీరు రండి చెట్టి స్వామీజీ. అంతా బాగుంది. ఆశీర్వదించండి స్వామీజీ. లోపల ఉన్న దెయ్యాన్ని లేపుతుంటే వద్దంటావేంట్రా? అసలు సరిగ్గా ఆశీర్వదించను ఏంట్రా? ఇలా చేసావంటే వచ్చే జన్మలో కుక్క అయిపోతావు. నోరుమయ్యి, నువ్వు వచ్చి కూర్చో. మీరు కూర్చోండి. ఓం ఘట స్వాహ. చందమామ లాంటి కళ్ళు, ఎర్రటి దొండపుండు లాంటి పెదాలు, శంకం లాంటి మెడ, బాగా ఎర్రగా పండిన బొప్పాసు పళ్ళు, ఇన్ని అందాలున్న నిన్ను, ఇది వరకు ఇంట్లో ఉన్న ఒక స్మాల్ బాలిక ఆత్మ నిన్ను పీడిస్తుంది. డోంట్ వర్రీ, ఆ స్మాల్ బాలిక ఆత్మను నేను బయటికి పంపించేస్తా. యవతి జలబాల. స్వామి తీసుకోండి. యవతిరా ఈ పత్ర బాలిక. అదే స్వామి. స్వామీజీ, వాస్తు ప్రకారం దోషం ఏమైనా ఉందా ఇంట్లో? వాస్తు ప్రకారం కొంచెం వాపు ఉంది, కొద్దిగా పిండితే కరెక్ట్ అయిపోద్ది. ఒక్కసారి పడుకుంటే అంతా సెట్ అయిపోద్ది. వీడెవరు ఇక్కడ? చూసారా మేడం, స్వామిగారి దివ్యదృష్టిని. ఇల్లు చూడగానే ఎలా చెప్పేశారో. స్వామీజీ, ప్రతిరోజు రాత్రి గల్ గల్మని గబ్జిల సౌండ్ వస్తున్నాయి స్వామి. ఎంత ఖర్చైనా పర్వాలేదు స్వామీజీ, ముందు ఇంట్లో ఉన్న దయ్యాన్ని పంపించేయండి. బిగ్ బాలా, ఈ రోజుతో నీ సమస్య తీరిపోయింది. సంజన, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎవరు ఇన్ని పిలిచింది? వీళ్ళందరూ డబ్బుల కోసం లేనిపోనివన్నీ క్రియేట్ చేసి దయ్యాలు భూతాలు పిశాచాలు అని మన దగ్గర డబ్బులు లాగేసుకుంటూ ఉంటారు. పంపించేయండి బయటికి. నెట్వర్క్ లేకుండా మొబైల్ స్టార్ట్ అవుతుందా? అందుకే పర్మనెంట్ గా నెట్వర్కే కట్ చేస్తా. పోరా బయటికి. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసి వచ్చా. ఆ బండోడు మాటని ఇక్కడికి వచ్చినందుకు మంచి మర్యాద జరిగింది. ముందు నా ఫీ సెటిల్ చేయరాడికి. ఇదిగోండి స్వామి. మన కమిట్మెంట్ కమిట్మెంటే. నువ్వు డబ్బులు ఇచ్చావు కాబట్టి నేను పని కరెక్ట్ గా చేస్తాను. స్వామి స్వామి, వాళ్ళందరికీ వేశారు, నాకెందుకు వేయలేదు? ఖాళీ అయిపోయింది. ఏంటి సార్? మల్లెపూలు సార్. బాబాయ్, ఎంత మంచి పని చేసావు బాబాయ్. అద్భుతం అద్భుతం, నీ లైఫ్ లో ఇది ఒక్కటే మంచి పని చేశారు బాబాయ్. సార్, ఆ మంత్రగాడు వచ్చాడా సార్? అది కాదు బాబాయ్, నీకు బుద్ధుందా? ఎందుకు ఇలా మంత్రగాళ్ళు ఇంటికి పిలుస్తారు సార్? ఈరోజు పున్నమి సార్. పున్నమో అమావాస్యనో, వాళ్ళని ఎందుకు పిలుస్తారు? ఇంకొకసారి పిలిస్తే మంచిగా ఉండదు. మేడం చెప్పారు సార్. ఆమెకు బుద్ధి లేదు, మీకు కూడా బుద్ధి లేదా? ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు తీసుకొస్తారా ఏంటో. ఈ రోజు ఫస్ట్ నైట్, పైగా పున్నమి, ఏమైనా చేసుకోండి, నాకెందుకు?
టానా టానా టానా. హే మల్లెపూలు, ఆహా ఈ బంతిపూలు చండాలంగా ఉండాయి. చి అబ్బా, ఆహాహాహా మల్లెపూల వాసన అబ్బా కిర్రెక్కుతుంది. అబ్బా మల్లెలే, పారు నేను కాక నీకెవరు, ఇన్ని రోజులు ఈ బంతిపూలు పెట్టి విసుకొచ్చింది, ఇప్పుడు ఈ మల్లెపూలతో ఉంటుంది మజా. సంజనా, ఈరోజు చేస్తా బొంబాట్ భోజనం. బాబాయ్ తెచ్చింది మల్లెపూలు కదా, బంతిపూ ఎలా అయింది? ఏహే లేదు లేదు, బాబాయ్ తెచ్చింది బంతిపూలే. ఐఎమ్ నాట్ గజని. యా పువ్వులని ఎందుకు ఇలా పాడు చేసేస్తున్నావు? అయ్యో నా కర్మ, నేనెందుకు చేస్తానండి, మన ఫస్ట్ నైట్ కి పనివాళ్ళు చేసిన అలంకరణ ఇది. మరి నువ్వేంటే పువ్వులన్నీ విరిచేస్తున్నావు? ఈ రోజైనా మీరు సక్సెస్ చేస్తారో లేదో అని టెన్షన్ తో తెంచేస్తున్నా. నో టెన్షన్ బేబీ, ఫుల్ ఈ రోజు మంచం విరిగిపోద్దా. ఆగు 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 ఆగు, అక్కడే రన్ అవుట్ అయితే ఇక్కడ చేంజ్ చేస్తాం. ఇప్పుడు జంప్ చేస్తాం చూడు. మిర్చి సూపర్ కూల్ అబ్బాయా. అందరూ మల్లెపూలు తెస్తే మీరేంటి బంతిపూలు తెచ్చారు? బాబాయి మల్లెపూలకి సింగ్ చేసి బంతిపూలు పెట్టాడు. మల్లెపూలు తీసుకురామంటే బంతిపూలు తీసుకొచ్చాడు. అవునా, అతనేం తీసుకెళ్లాడు? అదా ఇప్పుడు నీకు అర్థం అవుద్ది. మళ్ళీ శబ్దాలు మొదలయ్యాయేంటి? భగవంతుడా నీదే భారమనాయనా, భగవంతుడా. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం.
భగవంతుడా. లాక్ పెట్టుకోవడానికి మీకేమైనా రోగమా? గుడ్ మార్నింగ్ మేడం. మేడం, రాత్రి అంతా మీరు అనుకున్నట్టే జరిగింది కదా మేడం. ఫస్ట్ నైట్ బాగా జరిగిందా? బాబాయ్, ఫస్ట్ నైట్ నాది కాదు, నీ కూతురుది, నీ అల్లుడిది అయింది. ఏంటి మేడం మీరు అంటున్నది? ముందు ఆ డ్రైవర్ రాముకి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయండి. రాత్రి విన్న గజ్జల శబ్దం వేరెవరితో కాదు, నీ కూతురుదే. ప్రతిరోజు మిమ్మల్ని భయపెట్టి ఫస్ట్ నైట్, సెకండ్ నైట్, థర్డ్ నైట్ అన్ని రాత్రులు జరుపుకుంటున్నారు. వైగ్రా, పెనగ్రా, బ్యాన్ ఫోర్స్, ఏ ఫోర్స్ వర్కౌట్ కావట్లేదు. ఏం చందు, ఏమైంది నీకు? నీకోసం 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. నువ్వు చాలా హెల్దీగా ఉన్నావనుకున్నాను, కానీ నువ్వు తనని ఇంకా మర్చిపోలేదు. కూర్చున్నా నించున్నా తననే గుర్తు చేసుకుంటున్నావు. దిస్ ఈస్ టూ మచ్ చందు. హలో. హలో సంజనా, నేనమ్మా, మీ అత్తయ్య మాట్లాడుతున్నా. హలో అత్తయ్య. మన ఎస్టేట్ గెస్ట్ హౌస్ లో ఉన్నారంట. మీరు అక్కడ ఉన్నారని బాబాయ్ చెప్పాడులే. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు హనీమూన్? ఫస్ట్ నైట్ అయ్యిందా? అన్నీ అయ్యాయి. ఏం చెప్పాలి, మీ అబ్బాయి అవాంతరాలు. ఇంకా చనిపోయిన ఆ అమ్మాయిని గుర్తు చేసుకుంటూ మూడౌట్ చేసుకుంటూనే ఉన్నాడు. సంజనా, ఏమైందమ్మా? అదేంటో సరిగా చెప్పమ్మా. నువ్వు ముందు వాడికి ఫోన్ ఇవ్వు. మింగడానికి మెతుకు లేదు, మీసానికి సంపెంగ నూనె, అలా ఉంది కదా. అమ్మా సంజనా, మీ మామయ్య వచ్చాక అన్ని వివరంగా చెప్తాను. ఏం చెప్తారో ఏమో. సరే అమ్మా, నేను ఫోన్ పెడుతున్నాను. సరే అత్తయ్య. ఏం జరిగింది? ఏంటి, ఏమైంది? ఏం చెప్పమంటారు? వాడికి ఏం ప్రాబ్లం అయిందో కూడా అర్థం కావట్లేదు. ఏమైందో ఏం చెప్పట్లేదు. నాకేం అర్థం అవ్వట్లేదు. ఏం చేద్దామండి ఈ విషయం? ఇంకేం చేద్దాం? అయినా ఏదో ఆలోచిద్దాం. డాక్టర్ సలహా అడుగు. హలో. హలో. హలో, డాక్టర్ సత్యనారాయణ గారా? ఎస్ స్పీకింగ్. అది నేను ఆనందన్ మాట్లాడుతున్నాను. అవునా? ఒక పని చేయండి, అతని నంబర్ ఇవ్వండి, నేను కాల్ చేస్తాను. అలాగే. 9844281515. ఎస్, 9844281515.
హలో, నేను డాక్టర్ సత్యనారాయణ. చందుకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్. చెప్పండి డాక్టర్. నాకు అతని బిహేవియర్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్తారా? ఏం చెప్తున్నావు సంజన? అతను ఇలా చేయడానికి సాధ్యమే లేదు. మీరే వచ్చి చూడండి, ఆయన ప్రాబ్లం ఏంటో మీకు అర్థమవుతుంది. నో సంజన, మేమిచ్చిన టాబ్లెట్స్ టైంకి వేసుకుంటున్నాడో లేదో కనుక్కోండి. నాకు తెలిసినంత వరకు ఆయన ఏ టాబ్లెట్లు వేసుకోవట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? ఎస్ ఎస్ డాక్టర్, నేను నిజమే చెప్తున్నాను. చందు, డాక్టర్ గారు లైన్లో ఉన్నారు. ఆయన ఇచ్చిన మందులు వేసుకుంటున్నావా? మందులా? డాక్టర్ సురేష్ గారు? ఎస్. ఐఎమ్ చందు. నిన్న మీకు ఫోన్ చేసి నేను వస్తున్నాను చెప్పాను కదా సార్. మిస్టర్ చందు, నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. చెప్పండి డాక్టర్. నవ్ యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మిస్టర్ చందు, మీరు కొత్తగా మ్యారేజ్ చేసుకోబోతున్నారు కదా. మా సీనియర్ డాక్టర్ సత్యనారాయణ గారు మీకు కొన్ని విషయాలు చెప్పమన్నారు. చెప్పండి డాక్టర్. ఇక నువ్వు వైభవంగా పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించవచ్చు. ఓకే? ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. మిస్టర్ చందు, చూడు, ప్రతిరోజు ఉదయం రాత్రి పడుకునే ముందు ఈ టాబ్లెట్స్ పాలతో కలిపి తీసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా టాబ్లెట్స్ వాడాలా డాక్టర్? అవును చందు, ఇంకా 6 నెలల వరకు తప్పకుండా వాడుతూనే ఉండాలి. కొత్తగా పెళ్ళవుతుంది కదా, తొందరగా ఎమోషను ఎగ్జైట్మెంట్ లేకుండా కోసం ఈ టాబ్లెట్. సరే డాక్టర్. ఎటువంటి కారణం వల్లైనా ఈ మాత్ర వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే, ఇది ఒకటి. నాకేమైంది? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈ డాక్టర్ చెప్పిందంతా అబద్ధం. ఊరికనే మాత్రలు మింగు మింగు అంటున్నారు. ఇక మీదట నో డాక్టర్ నో టాబ్లెట్స్. నేను ఆ రోజు టాబ్లెట్స్ని అక్కడే పడేశానుగా. నేనేమన్నా పేషెంట్నా? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సి డాక్టర్ గారు, విన్నారా? ఓ నో, ఎంత పనిచేశాడు సంజన. చూడు, నేను చెప్పేది సరిగా విను. అతను అబ్నార్మల్ మనిషి, మనలా నార్మల్ మనిషి కాదు. అతను నా ట్రీట్మెంట్ 2 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాడు. కానీ అతను 2 నెలల నుంచి టాబ్లెట్స్ తీసుకోకుండా నా ట్రీట్మెంట్ అవాయిడ్ చేస్తున్నాడు. అతనికున్న రోగాన్ని నిక్రోఫోబియా అంటారు. ఇలాంటి రోగమున్న మనిషిని స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. ఒక నిమిషంలో ఉన్నట్టు ఇంకో నిమిషంలో ఉండడు. కష్టపడి 2 సంవత్సరాలు అతనికున్న రోగాన్ని నయం చేశాను. కానీ వీడు షిట్. డాక్టర్, అదేం టాబ్లెట్ చెప్పండి, నేను తెచ్చిస్తాను. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల నుంచి టాబ్లెట్స్ తీసుకోవట్లేదు. అంటే ఐ నీడ్ టు గివ్ హిమ్ ట్రీట్మెంట్ వన్స్ అగైన్. ఛా, ఎంత పనిచేశాడు. సంజన, నువ్వు అతని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అతను చాలా ఎమోషన్ అయ్యి తనే నువ్వనుకుని అబ్నార్మల్ అవుతున్నాడు. అప్పుడు అతని స్ప్లిట్ పర్సనాలిటీ ఓపెన్ అవుతుంది. స్ప్లిట్ పర్సనాలిటీయా? అప్పుడు ఆమెతో ఎలా ఉండేవాడో నీకు అర్థమవుతుంది. డాక్టర్, సో నేను చెప్పింది అర్థమైందా? ఇమిడియట్ గా అతన్ని నా దగ్గరకి తీసుకునిరా. సరే, చాలా కేర్ఫుల్ గా ఉండు. ఓకే? ఓకే డాక్టర్. హలో సంజన, నేనే మీ అమ్మమ్మని. ఎలా ఉన్నావు? అతనెలా ఉన్నాడు? ఫస్ట్ నైట్ అయ్యిందా?
ఫస్ట్ నైట్ ఎక్కడైందమ్మమ్మ? ఆయన నేను దగ్గరకు రాగానే నా మొహం చూసి వదిలేస్తాడు. ఒకసారి ఉన్నట్టు ఇంకొకసారి ఉండడు, ఎప్పుడూ మూడవుట్లోనే ఉంటాడు. నేను దగ్గరికి వెళ్ళగానే ఆయన దూరంగా వెళ్తుంటాడు. ఓ సింతే సంగత, ఏమాత్రం దానికి అలుగుతావా? నువ్వేం బాధపడకు, ఈ విషయం నాకు ముందే చెప్పుంటే నేను నీకు ఉపాయం చెప్పేదాన్ని కదా. నేను చెప్పేది వింటే నీకో డిఫరెంట్ అనుభవం కలుగుతుందమ్మా. చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పిన మందు పాలల్లో 5 స్పూన్లు కలుపు. నువ్వు తాగి అతనికి కూడా 5 స్పూన్లు కలిపివు. అప్పుడు చూడు, తెల్లవాళ్ళు నాగిని నాగరాజులాగా అల్లుకుపోతారు. ఫోన్లో మాట్లాడుతున్నాను కదా సంజన, నీకు మేనేజ్ లేదా? నాకు మేనేజ్ లేదా? నువ్వు మగాడివేనా? ఏమంటున్నావే నువ్వు? నీ మొగాని కాదా? నువ్వు మొగుడివే కాదు, అసలు మగాడివే కాదు. నువ్వు ఒక ఈడియట్. నన్ను ఈడియట్ అంటావా? నీ వల్ల ఏం కాదు, నీకేం చేత కాదు. నన్ను మొగాని కాదంటావా? ఈరోజు ఈరోజు నేనేంటో చూపిస్తాను నీకు. తప్పవే అయిపోయింది. మార్నింగ్ షో స్టార్ట్ చేద్దామా? మీలో ఉన్న ఈ కరెంటు ఇప్పటి వరకు ఎక్కడ దాచారు? ఏ సంజన, రాయిటు. ఇదిగో ఇది ఉంచు. అమ్మమ్మ ఇదెందుకు ఇస్తున్నారు? నాకివేమీ అవసరం లేదు. ఉసే పిచ్చి ముద్దు, భయపడకు, ఇది మంచి మందు. శుభనం రోజు ఫ్యూజ్ డౌన్ అవుతుంది, అలా అవ్వకుండా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మందు ప్రభావం నాకు బాగా తెలుసమ్మా. నా మాట విను, నువ్వు ఈ మందు తీసుకుంటే వచ్చేటప్పుడు నాకు మంచి శుభవార్తతో తిరిగి వస్తావు తల్లి. త్వరగా వెళ్ళు. అతను వెయిట్ చేస్తున్నాడు. డాక్టర్, యు ఆర్ గ్రేట్.
నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు అతనికి నీ ట్రీట్మెంట్ చాలా ముఖ్యం. అతన్ని నువ్వు ఫోర్స్ చేయాలి, అంటే నువ్వు అతన్ని బలాత్కారం చెయ్యాలి. హలో సంజన. అత్తయ్యా, మా హనీమూన్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఫస్ట్ నైట్ బాగా జరిగిందా? అదే అత్తయ్యా, మంచం విరిగింది. Just take.